మనం చూడబోతుంది ఏంటంటే కోరికలు ఎంపికలు నీ జీవితంలో శ్రేష్టమైనది నీ జీవితంలో ఉండాలంటే విలువైనది మీ జీవితంలో ఉండాలంటే మీరు ఎన్నుకుంటున్న ఎన్నికలు మీ మనస్సు దేనితో నింపబడి ఉందో దాన్ని బట్టే మనం ఎన్నుకుంటాం అవునా కదా ఆలోచించుకుని చూడండి ఈరోజు నువ్వేమి ఎన్నుకుంటున్నావు నీ జీవితంలో ఏమి పొద్దున్న లేచిన వెంటనే ఏది కోరుకుంటున్నావు నీ మొబైల్ ఫోన్ కోరుకుంటున్నావా లేకపోతే బెడ్ కాఫియా లేకపోతే నీ భార్య రావాలా నీ భర్త రావాలా లేకపోతే నీ ఉద్యోగాన్ని బయలుదేరి వెళ్ళిపోలా పరిగెట్టేలా ఏంటిది నీ నువ్వు ఉదేకాలం లేచిన వెంటనే మీ జీవితంలో మొదటిగా ఎతికేది ఏంటి అది ఈరోజు నీవు తెలుసుకుంటేనే ఈరోజు దేవుని ఒక నడిపింపుని నీవు అర్థం చేసుకోగలవు సో మనము దేవుణ్ణి కోరుకోవాలి ప్రతి విషయంలో ఏం ఎన్నుకుంటున్నావు నువ్వు ఏం కోరుకుంటున్నావు ఏ ఎంపికలు కోరుకుంటున్నావు నీకు నీకు మెల్లగా నీకు చక్కగా ఉండేది నిన్ను పొగిడేది ఎప్పుడన్నా ఈ లోకంలో మనల్ని ఎవరినైనా పొగుతున్న పొగుడుతున్నారంటే నీ దగ్గర నుండి ఏదో దొంగిలించి చెప్తున్నారని అర్థం మర్చిపోకండి నీ దగ్గర నుంచి ఏదో దోచుకుని వెళ్ళిపోతున్నారని అర్థం ఈ లోకం నేర్పిస్తున్న తత్వం అది నువ్వు దేవునితో అంటబడి ఉంటే నీ జీవితంలో వారు పొగుడుతున్నప్పుడు అది ద దైవికంగా ఉందా ఏ పాపం లేకుండా ఉందా అనేది దేవుడు నీకు బయలుపరుస్తాడు మీ జీవితంలో మొదటి కోరిక ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మంచి ఎంపిక అది ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము అదే ప్రారంభము ఇట్ ఈస్ అ ఫండమెంటల్ ఇట్ ఈజ్ అ పునాది ఈ దినము నీ కోరికలు ఎక్కడున్నాయి ఎవరి మీద ఉన్నాయి ఈరోజు వెంటనే దేవుడు నిన్ను చూస్తున్నాడనే భయభక్తులు నీకు ఉందా ఉంటే చాలంట ఉదాహరణకి మీకు చిన్న ఉంటే మీ కిచెన్లోటికి పిల్లలు వచ్చారనుకోండి మీరు వంట చేస్తూ ఉంటే నేను చిన్నప్పుడు వంట వండుతా అంటే మా మమ్మీ చెప్తూనే ఉండేది అరుస్తూ ఉండేది వెళ్ళొద్దు రావద్దు రావద్దు దగ్గరికి రావద్దు దగ్గరికి రావద్దని ఆ నూనెలో ఏదో వేస్తా అమ్మగారు ఒకసారి ఏ ఏదో వేసిన వెంటనే అది చిమ్మింది ఒళ్ళంతా ఇక్కడ అంతా కాలి మచ్చ కూడా ఉంటుంది ఏం హెచ్చరికిస్తూ ఉన్నారు ఏం ముందు జాగ్రత్త కలిగి ఉన్నారు నేను కిచెన్లో కిచెన్లోకి వస్తే ఏదో తప్పు చేస్తాను అని తెలుసు ఏదో తప్పు చేస్తాను కాబట్టి పక్కనున్నా కూడా అరుస్తూ ఉండింది అరుస్తూ ఉన్నప్పటికి కూడా నేను పట్టించుకోలే పట్టించుకోకుండా ఆమె ఆవిడ వేసిన వెంటనే మా అమ్మగారు వేసిన వెంటనే ఏం చేశాను దగ్గరికి వెళ్ళి అలా చూశాను అది పట్టు పట్టు పట్టని నూనె చిమ్మింది ఎలా ఉంటుంది ఈరోజు దిహోవాయు భయభక్తులు కలిగి ఉండడం కూడా అంతే దేవుడు అదే చెబుతున్నాడు ఈరోజు నీ జీవితంలో నువ్వు తప్పు చేసే ముందే నేను హెచ్చరిస్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అది చేయొద్దు ఇది నిశ్చయించద్దు ఆ కోరిక వద్దు ఆ ఉద్దేశం వద్దు అంటే మనకేమనిపిస్తుంది తెలుసా నా దేవుడికి ఏం తెలుసులే మా మనుషులకే తెలుసులే అది బయటికి చెప్పరు దేవుడు మర్చిపోతారు కావాలంటే ఆ స్థలంలో ఆ స్థానంలో దేవుడు మా కొంతమందిని హెచ్చరిస్తున్నావు అందుకని ఈరోజు నువ్వు ఏంటి ఎన్నుకుంటున్నావు ఈరోజు ఈ లోకల్లో దొరికే తెలివి కాదు అది దేవుడు పైనుండి వచ్చే తెలివేది పైనుండి వచ్చే సమృద్ధి పైనుండి వచ్చే జ్ఞానము పైనుండి వచ్చే ఆలోచనలు పైనుండి వచ్చే సమాధానము పైనుండి నుండి వచ్చే దైవాభిషేకము అది ఈరోజు నువ్వు అందరూ చేసినట్టు నువ్వే చేద్దామనుకుంటే నువ్వు కుప్పలోకి వెళ్ళిపోతావు నాశనంలోకి వెళ్ళిపోతావు నష్టపోతావు లేకపోతే ఓడిపోతావు లేకపోతే అవమానం చెందుతావు కానీ దేవుడు నీకు తెలివినిస్తే నీ జీవితంలో ఆయన ఏమి అది నడిపిస్తాను అంటున్నాడు వెంటనే ఒక మాట అన్నాడు ఏంటంట మూర్ఖులు జ్ఞానమును జ్ఞానమును ఉపదేశమును ఉపదేశమునుకరించదు తిరస్కరించదరు జ్ఞానమేంటి ఉపదేశం ఏంటి జ్ఞానమంటే దేవుని యొక్క ఆలోచన దేవుడు ఈరోజు ముందు నువ్వు వాక్యముతో నీ యొక్క దేవుని మనసును దేవుని వాక్యముతో నింపితే నువ్వు నడవలసిన త్రోవ ఉంది నీకు నువ్వు ఎట్ట డబ్బు సంపాదించాలో ఉంది నువ్వు ఎలా ఇల్లు కట్టుకోలో ఉంది ఎలా జీవితం కట్టుకోలో ఉంది ఎలా సమస్యల నుంచి పరిష్కారం పొందుకోలో ఉంది అన్నీ ఉన్నాయి కానీ అది ఎలా అని అడుగుతారు చూసారా ఆ జ్ఞానము ఇస్తాడంటే దేవుడు కానీ ఆ జ్ఞానాన్ని ఈరోజు కొంతమంది మూర్ఖులు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఎక్కదు మనసులోకి ఈరోజు ఇది వాక్యము సజీవమైనది ఒక్కొక్క అక్షరం కూడా దేవుని ఆత్మతో నింపబడి ఉంది దేవుని స్వరూపంతో నింపబడి ఉంది ఈ దినం మనకు అనుకూలంగా అందరి దగ్గర ఉంది స్వార్థ అంత్య దినముల్లో విస్తరింపబడాలి ప్రతి ఒక్కరికి స్వార్థను గురించి తెలియాలనేదే గురి గమ్యం అదే ఈరోజు మీ కోరికలు ఎక్కడ ఉన్నాయి ఒక్కసారి ఆలోచించడండి ఎక్కడుంది ఏ వైపు ఉంది దేహోవాకు భయభక్తులు కలిగి ఉండే జీవితం ఉందా లేకపోతే మూర్ఖులుగానే ఉన్నావా మూర్ఖుడిగానే ఇంకా ఈరోజు వాక్యం చదివితే అర్థం కాని స్థానంలో ఉన్నావా అటువంటి వాడిగా నువ్వు ఉంటే ఉపదేశమును కూడా తిరస్కరిస్తావంట ఈరోజు ఉపదేశం అంటే ఈ దీంట్లో వాక్యములు ఉన్న హెచ్చరిక ఒక దైవజనులు రాస్తున్నాడు ఎప్పుడైతే మనుషుడు దేవుడికి భయపడడో వాడు శత్రుకి సంబంధించిన వాడిగా అవుతాడు శత్రుకి సంబంధించిన వాడిగా అయినప్పుడు ఆయన కోరికలు వారి యొక్క ఉద్దేశాలు ఎలాగ ఉంటాయంటే చేదుకు సంబంధించినవి ఉంటాయి వారు మంచి కోరికలు కూడా చేదుగా మారిపోతుంటాయి మనకి తెలిసే తెలియకుండా కొన్ని మంచి పనులు మనం చేసిన వలన మన జీవితంలో సమృద్ధి ఉంది కానీ ఈ దినము నువ్వు కోరుకుంటున్న కోరికల వలన ఆ సమృద్ధి కూడా ఛేదైపోతుంది ఆ సమృద్ధి కూడా నష్టమైపోతుంది ఆ సమృద్ధి కూడా నిరుత్సాహంగా మెలిగిపోతుంది అందుకే ఈ దినము సర్వశక్తుడికి నువ్వు భయభక్తులు కలిగి ఉండే జీవితం ఉంటే మొదటిగా నీ కోరికలు నువ్వు కోరుకునే ముందు నా దేవుడు నన్ను అడుగుతాడు ఈరోజు నువ్వు ఒకరిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు నేను దేవునికి ఇష్టమైన వివాహమేనా నువ్వు ఒక ఉద్యోగం అనుకున్నప్పుడు ఆ ఉద్యోగం దేవునికి ఇష్టమైనదేనా దేవునికి అనుకూలమైనదేనా ఈరోజు ఈ లోక పాపానికి సంబంధించింది కాదా అని గ్రహించుకోవాలి లేకపోతే దాని శాపం నిన్ను ఎంటాడుతూ ఉంటుంది దాని యొక్క నష్టం నిన్ను ఎంటాడుతూ ఉంటుంది దాని కీడు నిన్ను ఎంటాడుతూ ఉంటుంది దాని అవమానం నిన్ను అంటాడుతూ ఉంటుంది అది ఈరోజు నీకు కనిపిపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో కనిపిస్తుంటుంది కానీ ఈరోజు దేవుడు కొంతమందికి మీ జీవితంలో ఎన్నో చూపించాడు ఈరోజు నువ్వు గ్రహించుకుని ఉపదేశం అంగీకరిస్తే ఆయన తెలివినిస్తాడు ఎలా నువ్వు బయటకు రావాలో చెప్తాడు ఎలా నీ పరి సమస్యను పరిష్కరించుకోవాలో తెలియజేస్తాడు నూతన క్రియను ప్రారంభిస్తానికి ఆశిస్తున్నాడు అది అనుమతిస్తానికి నీవు అనుమతి ఇస్తున్నావా లేదా అనేది ఒక గురి ఈరోజు దేవుడు మాత్రం నిజం ఈరోజు మన మధ్య ఉన్నాడు ఆయన ఈరోజు నీ యొక్క ఒప్పందంలో నువ్వు చేసిన ఇంతవరకు ఆయన విరగొట్టావేమో హృదయాన్ని బదలగొట్టావేమో ఆయన ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాడు వెళ్ళొద్దు ఎల్లొద్దు ఎల్లొద్దు అని నువ్వు గాయాలు పొందుకుని ఈరోజు ఎటెలాలో తెలియని స్థానంలో మిగిలిపోతున్నావేమో కానీ ఈరోజు నీ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి జీవిస్తే నీ యొక్క భయము దేవుని ఎందున్న భయము యహో ఎందు భయభక్తులు కలిగి ఉండే జీవితం ఎలా మారుతుంది తెలుసా నమ్మకంగా మారుతుంది ఒక ట్రస్ట్ ఈ ఇంకొకసారి నేను మా అమ్మగారు వెళ్ళి మళ్ళీ వంట కిచికి కిచెన్లోకి వెళ్ళానో లేదో నాకు గుర్తు లేదు కానీ తర్వాత వెళ్ళేనా లేదా నాకు గుర్తులేదు కానీ వెళ్ళాలంటే మాత్రం మా అమ్మగారు చెప్పిన మాట మాత్రం జాగ్రత్తగా వినేవాడిని కానీ ఈరోజు నీకు కీడు కలిగిన తర్వాత కాదు నీ దేవుడు చెప్పేది కీడు కలగడానికి ముందే నేను హెచ్చరిస్తున్నాడు ఈరోజు నీ కోరికలు ఎక్కడున్నాయి మీ ఎంపికలు ఎక్కడున్నాయి వాట్ ఆర్ యూ చూజింగ్ ఈరోజు పరలోకం వైపుకి వెళ్ళే మార్గాన్ని నువ్వు కోరుకుంటున్నావా లేకపోతే నరకానికి వెళ్ళే మార్గాన్ని నువ్వు కోరుకుంటున్నావా ఏంటి నీ కోరిక చిన్న చిన్నవి ఆ చిన్న చిన్నవి ఈరోజు కొంతమంది పట్టి పట్టించుకుంటలేదు కాబట్టి అది నిన్ను ఎంటాడుతుంది నీ జీవితంలో ఈ సంవత్సరం అంతా తినంతమంది వస్తుంది ఈరోజు చిన్నగా నువ్వు ఉంచిన దాన్ని సంవత్సరం మొదటి నెలలో మిగిలిన పదకొండు నెలల్లో దాన్ని నాశనం చేసేస్తుంది మీకు గుర్తుందో లేదో దేవుడు గత సంవత్సరంలో నేను ఎన్ని కీడుల నుండి ఎన్ని నష్టాల నుండి ఎన్ని ఇబ్బందుల నుండి ఎన్ని అవమానాల నుండి ఎంత బలహీన స్థానాల నుండి నిన్ను లేవనెత్తాడో మర్చిపోయావేమో కానీ ఈరోజు ఇంకా దేవుడు అవే చేయాలని ఆశిస్తున్నావా లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సవాళ్ళని దాటించే అద్భుతాలు చూడాలని ఆశిస్తున్నావా ఈరోజు దేవుని క్రియకు నువ్వు అనుమతి ఇవ్వాలంటే నీ జీవితంలో ఎటువంటి కీడుకి నువ్వు ఆ అనుమతి ఇవ్వద్దు ఒక దాని గుర్తులు కూడా వద్దు దాని సూచనలు కూడా ఇవ్వద్దు ఈరోజు ఏంటి నీ యొక్క జీవితాన్ని ఆకర్షించుకుంటుంది ఆ చిన్న మొబైల్ ఫోనే కదా నువ్వు చిన్న చేదు నీ జీవితంలో ఉంచిన అది చాలా హానికరమైంది నీ బ్రతుక్కి నీ చిన్న లోకంలో ఉన్న టాక్సిన్ అంటే ఆ విషము ఆ చిన్న పెరుగులో తోడు చొక్కలు వేస్తానికి ఎట్లా వేస్తారో ఆలోచించండి కొద్దిగా వేస్తారా ఇంతేస్తారా కొంచమే తోడు చొక్కలే ఆ కొంచెం తోడు చొక్కలు మంచి పెరిగిస్తుంది కానీ అది కొంచెం తోడు చొక్కలు కూడా చేదు వేసామనుకోండి పులిసిందే వేసామనుకోండి ఏమవుతుంది ఆ మొత్తం పులిసిందే వస్తుంది ఇంక నీ జీవితంలో అట్టాగ ఉంటుంది నీ బ్రతుకు కూడా ఈరోజు ఎలాగ ఉండాలని ఆశిస్తున్నారు నీ కోరికలు ఆ చిన్న చిన్న కోరికలు ఏంటి ఆ కోరికలు ఈరోజు నీకు మంచిది కావాలనుకుంటున్నాడు దేవుడు మంచిది ఇవ్వాలని ఆశిస్తున్నాడు విలువైనది ఇవ్వాలని ఆశిస్తున్నాడు శ్రేష్టమైనది ఇవ్వాలని ఆశిస్తున్నాడు సమృద్ధితో నెప్పబడింది ఇవ్వాలని ఆశిస్తున్నాడు మీకు సమాధానం ఇవ్వగలిగింది ఇవ్వాలని ఆశిస్తున్నాడు దాన్ని రోజు నువ్వు కోరుకుంటే ఉన్నతమైనది దేవుడు నీకు ఇస్తానికి ఆశిస్తున్నాడండి యాకో పత్రిక రెండో అధ్యాయం పదవి ఉన్న మాటను ఒకసారి చదువుదాం ఎవడైనను ధర్మశాస్త్రమంతయు అంతయునియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడలా ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధిగును బాబా ఈ రోజు నువ్వు నేను వాక్యం చదువుతున్నాను నేను రక్షణ పొందాను నేను విశ్వాసిని నేను నీతి మంతుణ్ణి దేవునికి దశంభాగం ఇస్తున్నాను నా జీవితంలో దేవుని ఫలాలు ఉన్నాయి దేవుని సమృద్ధి ఉంది అబో నేను బాప్తిశని తీసుకుని మనసు పొందాను దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నాను నేను ప్రసంగం చేస్తున్నాను నేను పాటలు పాడుతున్నాను నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను దేవుని చేయాల్సిన అన్నీ చేస్తున్నానని చెప్పి ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా ఆజ్ఞలన్నిటి విషయంలో ఈరోజు నీ జీవితంలో అన్ని కరెక్ట్గా చేశాను ఆ చిన్న కోరిక మాత్రం నేను వదలలేదు ఆ చిన్న శరీర ఆశలు మాత్రం నేను వదలలేదు ఆ చిన్న శరీర ఇచ్ఛలు మాత్రం నేను వదులుకోలేకపోయాను ఆ శరీర ఉద్దేశాలు మాత్రం నేను ఆ శరీరాన్ని సుఖపెట్టేది మాత్రం నేను వదులుకోలేదు అని నువ్వు అంటే అది నువ్వు ఎన్ని సంవత్సరాలైనా అంత అంతా కులిపోతుందంట ఒక్క ఆజ్ఞ నువ్వు వదిలిస్తే నువ్వు అన్ని ఆజ్ఞలు పాటించాలి ఒక్క ఆజ్ఞ ఏంటది ఆజ్ఞ ఏంటది ప్రేమ విలువైన ఆజ్ఞ ప్రేమ అంటే నువ్వు ఏదైనా జయించచ్చు అంటున్నాడు ఈ లోక ప్రేమలు చెప్పట్లేదు నేను దైవికమైన ప్రేమ జాలి నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నిన్ను దూషించిన వాళ్ళు నిన్ను హింసించిన వాళ్ళు నిన్ను అవమానపరుస్తున్నవారు నిన్ను హేళన చేసిన వారు నిన్ను గుచ్చిన వారు నిన్ను ఏళ్ళెత్తి చూపించిన వారు నువ్వు తప్పు చేయకపోయినా కూడా నీ మీద నిందలు ఎత్తి చూపించిన వారిని నువ్వు ప్రేమిస్తే ఆజ్ఞమో ఆజ్ఞ తప్పిపోయేమో లేకపోతే ఈ ఆజ్ఞ కాదేమో వ్యభచరించే ఆజ్ఞ ఉందేమో ఆజ్ఞ కాదేమో మళ్ళీ ఇంకోటి ఏదైనా తప్పేవేమో ఏంటి తల్లిదండ్రులు కనపరచలేదేమో ఆజ్ఞ కాదేమో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి పది ఆజ్ఞలు ఉన్నాయి కానీ దేవుడు కొత్త నిబంధన కదా రెండు ఆజ్ఞలు ఇచ్చాడు కానీ ఆ రెండు ఆజ్ఞలు నువ్వు చేయాలంటే ఆ పది ఆజ్ఞలు కంప్లీట్ అవ్వాలి చాలా కష్టం అది నువ్వు అర్థం చేసుకునే ఈరోజు సులభమైన విషయం కాదు పన్నెండు మంది శిష్యులు స్వార్థను ప్రకటించినప్పుడు పిరికి వారిగా ఉన్నారు బయటికి వెళ్తే చంపేస్తారు ఆయన వారి నాయకుడినే చంపేశారు ఏసుక్రీస్తునే సులువేసేసారు యేసుక్రీస్తునే జీవితాన్ని లేకుండా చేసేసి ఆయన్ని చంపితే అందరు గమ్మునైపోతారు అనుకున్నారు కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగొచ్చిందో దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారో దేవుని అగ్నితో కాల్చబడ్డారో దేవుని పిలుపుని అంగీకరించారో వారి జీవితాలు మారిపిని వారి బ్రతుకులు మారిపిని స్వార్థకు భయపల్ల బ్రతుకులకు భయపడ జీవితాలకు భయపడల ప్రాణాలు విడిచిపెడతానికి భయపడ్లా కానీ ఈరోజు విశ్వాసులు ప్రాణం కాదు కదా ఆ చిన్న అలవాటును వదులుకోలేకపోతున్నారు ఆ చిన్న బుద్ధిని వదులుకోలేబడుతున్నారు ఆ చిన్న కోరికలు వదులుకోలేకపోతున్నారు అది నువ్వు ఈరోజు టీవీ కలుగుతావు నీ రిమోటో నీ ఫోన్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఉంది నీ ఆకర్షణ ఈరోజు ఏ ఆకర్షణ లొంగిపోతున్నావు ఆ చిన్న చేదు నీ జీవితాన్ని పరిపూర్ణంగా కీడుకారణకి మారుస్తుందే ఈరోజు ఆ కీడు నుండి నువ్వు తప్పింపబడాలంటే నువ్వు ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో దేవుని జ్ఞానంతో నింపబడు దేవుని సమృద్ధితో నింపబడు దేవుని సమాధానంతో నింపబడు అప్పుడు నీ జీవితంలో పరిపూర్ణమైన విజయం అనుగ్రహింపబడుతుంది అప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్న పరిపూర్ణమైన విజయము దేవుడు అనుగ్రహిస్తున్న సమాధానము నీ జీవితంలో అనుగ్రహింపబడతానికి ఆశిస్తున్నాడు మరి దినము నీ జీవితంలో నువ్వు నువ్వు కోరుకుంటుంది జాగ్రత్తగా కోరుకుంటుంది నువ్వు కోరుకుంటుంది నిన్ను మొత్తం ముంచేయకున్నా భద్రపరచగలిగిన క్షేమం ఉందా ఈరోజు నీ జీవితంలో ఆ చిన్న వెబ్సైట్ అది పెద్ద విషయమే కాదులే ఈరోజు అంత సులభ అది పాపమే కాదులే ఈరోజు ఆ సైట్కి వెళ్తే ఏం పాపం ఉంది ఏం సైట్ అది నీ జీవితంలో వెళ్తుంది నిన్ను ఆకర్షించుకుంటుంది ఆ వాట్సాప్లో ఎవరు ఆ ఏ పేరు ఏంటిది ఆ పేరు ఆ నెంబర్ ఉందా నంబర్ వద్దంటే దానికి లాక్లు అబ్బో ఎన్ని ప్రయత్నాలు ఎన్ని సాధనలు ఎన్ని విజయాలు ఈరోజు నువ్వు లోకంలో మనుషుడితో మాట్లాడటానికి ఇన్ని రహస్యాలు నువ్వు పెట్టుకుంటే నీ జీవితంలో దేవుని స్వాతంత్రం ఎలా దొరుకుతుంది నీకు ఈరోజు ఆ చిన్నది ఏంటి నీ జీవితంలో ఆ చిన్నది నువ్వు సర్దుకుని వెళ్ళిపోతుంది ఏంటి దేవుడేమో నీకు విలువైన జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు ఆ చిన్న గొసగొస నీ జీవితంలో పెట్టుకున్న వలన ఆ చిన్న నిందను అవమానాన్ని నువ్వు భరిస్తున్న వలన దేవుని సమృద్ధిని పరిపూర్ణంగా పోగొట్టుకుంటున్నావు అందుకనే ఈరోజు నీ ఒక ఎంపికల్లో ఆ చిన్న వాటిని తప్పిస్తాము నేర్చుకో దేవుని శక్తిని అడుగు దేవుని సహాయమడు ఏహో యందు భయభక్తులు కలిగి జీవించు అప్పుడు నీకు కావ తెలివినిస్తాడు సమృద్ధినిస్తాడు సమాధానం ఇస్తాడు నీకు జ్ఞానం ఇస్తాడు నిన్ను దాటే సమాధానంతో దాటించే అభివృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు దేవుడు ఈరోజు ఈరోజు మన జీవితంలో ఉన్నది మానవుడు స్వభావం ఈరోజు నేను చేయొచ్చు కదా నేను జీవించొచ్చు కదా ఈరోజు నా నేను ఎన్నుకునేది నా ఇష్టమే కదా అని విశ్వాసులు ఎంచుకుంటున్న వలన కోరుకుంటున్న వలన అనేకమంది దా దాడులకు గురవుతున్నారు ఈరోజు దేవుడు ఎంపికలు కోరుకో అందుకని నీ అంతటి నువ్వు కోరుకోకు అని స్పష్టంగా చెబుతున్నాడు కొంతమందికి నీ అంతటి నువ్వు ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయొద్దు ఈరోజు ఈరోజు ఎన్నుకునేది అనేది ఒక ఉద్దేశంతో ఇవ్వబడిన బహుమానము ఇది దేవుడు ఒక అధికారంతో ఒక్కొక్కరి జీవితానికి ఇవ్వబడింది కానీ ఈరోజు నువ్వు ఏం వేసుకోవచ్చో ఏ బట్టలు వేసుకోవచ్చో ఏ తిండి తినచ్చో నువ్వు ఏ ఇంట్లో ఉండొచ్చో ఏ వాహనంలో నడవచ్చో అన్ని దేవుడు నిన్ను కోరుకోమంటున్నాడు కాదంటలా కానీ ఆ చిన్న వాటిలో కూడా దేవుణ్ణి అడిగితే నూతన సంవత్సరంలో నువ్వు ఆ ఉద్దేశం నా అంగీకరిస్తే విజయం కలుగుతుంది మేము ఇప్పటికి కూడా మా చిన్నప్పుడు నాన్నగారి చిన్నప్పటి నుండి నేర్పించింది ఏ వస్తువు అన్న మా జీవితంలో కొత్తది వచ్చిందంటే ప్రార్థన చేసి దేవాన్ని కొరకు వాడుతున్నాము నష్టం లేకుండా సాయించి కీడు లేకుండా సాయించి అంటే ఈరోజు నువ్వు ఎన్నుకుంటున్నావు ఏంటి ఆ చిన్న చిన్నవి అవి నువ్వు ఉపయోగించుకుంటున్నావు అవి స్వార్థంతో ఉపయోగించి కానీ దేవుడి దగ్గర తీసుకొచ్చి పరిశుద్ధపరచవా దేవుడి దగ్గర తీసుకొచ్చి దాన్ని ఉపయోగించుకు మార్చుకోవా ఈరోజు నీ ఇంటిలో నీ డ్రాలో ధరిస్తే ఎన్ని అక్కర్లేని వస్తువులు ఉన్నాయి నీకు తెలియకుండా ఎన్నో కొని పెట్టుకున్నావేమో ఎన్నో చేర్చి పెట్టుకున్నావేమో ప్రయోజనం లేవేమో లేవు మాకు కూడా ఉంది కూడా ఉంది పక్కన ఉంది వెనకాలే ఉంది ఎన్ని ఉంటాయో చెత్త అక్కర్లేని ఎన్ని కేబుళ్ళు ఉంటాయో ఎన్ని వైర్లు ఉంటాయో అడిగితే అది ఉద్యోగ సభలు అంటారు అది అయితే పని చేయలేదు అంటారు ఇదైతే అది అది పోయింది కదా అంటారు పోయిందైనా అక్కడే మంచిదైనా అక్కడే అంటే ఏం చేసుకుంటులేదు ఎప్పటిదప్పుడు సాట్ చేసుకుంటలేదు ఏది ఉపయోగకరమైనది ఒక రిపేర్ వస్తే దాన్ని రిపేర్ చేసి పడుకు రిపేర్ చేసేంతవరకు మాకు రద్ద రాదు నాకు రాదు అది మా నాన్నగారి దగ్గర నేర్చుకుంది ఈరోజు మన జీవితంలో రిపేర్ అయితే ఈరోజు యూసన్ త్రో పడే కొత్త అది తీసేయి అది కుప్పలసాయి ఇంకొక తెచ్చేయి అరే నీ జీవితం కూడా అప్పుడు పోయింది కదా పడే కుప్పల పడే రేటు మట్లో కలిపే మరి నీ జీవితం మాత్రం ఎందుకు బాగు చేసుకోవాలనుకుంటున్నావు నీ దేవుడు నీ జీవితాన్ని అలా భద్రపరిచి అది బాగు చేసి నూతన పరిచి కలిగిన దేవుడు ఈరోజు నీ దేహాన్నే నీకొక జీవితమే ఇంకొక జీవితం లేదు అందుకే నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా ఎనుకో ఈరోజు దేవుడు ఇచ్చిన అవకాశాలు ఎన్నుకో అందుకే పావులు గారు ఒక చాటు అంటున్నాడు కొరిందలు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు చదువుదామండి అన్నిటి ఎందు అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నిటి నాకు స్వాతంత్రము కలదు చేయదగినవి కావు చేయదగినవి కావు అన్నిటి ఎందు అన్నిటి నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరచు అబ్బా ఎంత చక్కగా చెప్పాడండి ఎంతో లోతుందండి వాక్యంలో ఇంకొక గంట ధ్యానం చెప్పాలంటే పౌలు గారు ఏ సమయంలో ఈ వాక్యం చెప్తుండే తెలుసా సంఘంలో కూర్చుని ఉన్నారంట కొంతమంది అయ్యా ఈ మట్టి దేహం కింద ఎట్టో పైకి వెళ్ళదు కదయ్యా ఈ శరీర అవసరతలు శరీర అక్కర్లు ఇక్కడే తీర్చేసుకోవచ్చు కదా ఆత్మ ఒకటే కదా కావాలి అంటూ ఉన్నారంట సంఘంలో అందుకని ఆయన చెబుతున్నాడంట ఈ మాట ఈరోజు నీ దేహం ఈరోజు నువ్వు ఎటువంటి వాటితో నువ్వు కోరుకుంటున్నావో చూసుకో ఈరోజు నాకు స్వాతంత్రం ఉంది అని నేను అన్నీ చేస్తాను అని నువ్వు అంటే నువ్వు నష్టపోయేదే ఈరోజు ఎవరూ చూడట్లేదు కదా నేను చే నేను చూసేది నేను చేసేది ఎవ్వరికి తెలియదు కదా నేను ఆలోచించే ఆలోచనలు ఎవరికి తెలియదు కదా నా మనసు దేంతో నింపుకున్నాను ఎవరికి తెలియదు కదా నేను రహస్యంగా చేస్తున్న బలహీనతలు ఎవ్వరికి తెలియవు కదా రహస్యంగా చేస్తున్న పాపము అనుకుంటున్నావేమో నీ పాపమే నిన్ను పట్టించేస్తుంది అంటున్నాడు దేవుడే చెప్పాడు ఎన్నోసార్లు ఈరోజు నీ పాపం నేను పెద్ద డైరెక్టివ్ అది ఈరోజు నీ పాపం నిన్ను బయటికి తీసుకొచ్చి పెడతది నువ్వు ఎవరో దానికి వెళ్ళి నువ్వు ఎక్కడికో వెళ్ళి లోకల్లో వెళ్ళి డైరెక్టివ్కి ఇచ్చినా నష్టం నీకే నువ్వు చేసిన పాపం నిన్నే ఎత్తి పట్టుకుని తీసుకొచ్చి బహిరంగంగా నిలబెట్టద్ది నువ్వు తాగుబోతు అయితే తాగుబోతు కావాల్సిన సింటమ్స్ ఉన్నాయి నువ్వు సిగరెట్ కాల్చేవంటే సిగరెట్ కాల్చే సింటమ్స్ ఉన్నాయి ఈరోజు నువ్వు వ్యభిచారం చేసేదాని దానివంటే వ్యభిచారం వల్ల వచ్చే సింటమ్స్ ఉన్నాయి నువ్వు వీడియోలు చూస్తూ నువ్వు ఎప్పుడు చూసినా ఇరవై ఇరవై నాలుగు గంటలు నీ మొబైలే చూసుకుంటూ ఉంటే దానికి వచ్చే సింటమ్లు కూడా ఉన్నాయి దేనికి కావాల్సిన దానికి సింటమ్స్ ఈరోజు ఉన్నాయి అది సింటమ్ అని పేరు మార్చుకుని ఈరోజు స్టైల్గా మార్చుకుంటున్నారు మనుషులు ఈరోజు నువ్వు ఏమి చేస్తావో అది నీకు నష్టమే అది తెలియజేయబడుతుంది అందుకనే నీ పాపమును నువ్వు కోరుకునే విషయంలో జాగ్రత్త పడు పాపమును కోరుకోకు పాపమును కోరుకునేది కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఇందుకు దేవుడు నన్ను ఇటువంటి సోదరులు పెట్టాడు ఇటువంటి బాధలు పెట్టాడు ఇటువంటి నొప్పిలో పెట్టాడు ఇటువంటి కలవరలు పెట్టాడు ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే అనేక సార్లు మన ఒక కృంగుదలు వచ్చినట్టునే మన జీవితంలో ఒక అవమానం కలిగినట్టునే మనం ఏ సుఖం తీర్చేస్తామో తెలుసా ఈరోజు ఏ సుఖం తీరుతుందో అది చాలే అది ముగించుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు అందుకనే నష్టపోయి నువ్వు కృంగుదల్లో గురైపోతున్నావు ఈరోజు నీ నిరుత్సాహము నీ యొక్క నింద నీ యొక్క అవమానము నీ అపజయము నిన్ను కృంగుదల్లోకి తీసుకెళ్లే ముందే అంటే ఈ లోకంలో బంధింపబడతానికి ముందే దేవుని దగ్గరికి రా నీ ఎంపికలు దేవుని దగ్గరికి కోరుకో ఈరోజు నీ ఎంపికలతో ఆ చిన్న చిన్న వాటితో ఆ చిన్న చిన్న నిర్ణయములతో ఆ చిన్న చిన్న వాటితో నువ్వు దేవుణ్ణి గణపరుస్తూ నేర్చుకున్నప్పుడు పరిపూర్ణమైన విజయం కలుగుతుంది ఆ ఏమంటున్నారు తర్వాత రెండు వచ్చిన కూడా చదివాడు రెండు మాటలైన కూడా చదివాండి ఈరోజు నీకు సుఖం కావాలా దేవుడు సుఖం ఇస్తాడు నీకు ఈరోజు కీడు కావాలా నీకు కీడిస్తాడు నీకు నష్టంలో పెట్టాలా నష్టం ఎందుకంటే ఆయనకి తెలుసు నీ జీవితంలో ఏం కావాలో నీ జీవితంలో ఈరోజు నువ్వు సుఖమే అనుభవిస్తూ ఉన్నావంటే కష్టంలో ఉన్న వారిని నువ్వు పట్టించుకోవు తెలియదు నీకు ఈరోజు దేవుని ప్రేమను మర్చిపోతావు దేవుని గణిగడం మర్చిపోతావు నువ్వు ఏ స్థానం నుంచి వచ్చావో మర్చిపోతావు నువ్వు మర్చిపోకుండా ఉన్న స్థానము భక్తి నీ జీవితంలో అంటే అనుమానమే లేదు నీ జీవితంలో శ్రమే రాదు నువ్వు మర్చిపోతుంటావు కాబట్టి దేవుడు మనల్ని కింద దించుతూ ఉంటాడు కొన్నిసార్లు ఆ దించుతున్నప్పుడు నీ జీవితంలో ఆయన వైపు చూస్తున్నావా మళ్ళీ లోకం వైపు చూస్తున్నావా ఒకవేళ దేవుడు ఇంకా నిన్ను పరీక్షలో నిన్ను సమృద్ధిలోకి సమాధానంలోకి శక్తివంతమైన వ్యక్తిగా మారుస్తానికి కొన్నిసార్లు పరీక్షలో లోతులు పెడతాడు నిన్ను చాలా అణిచిపెడతాడు అనిచి అణచిపెడతాడు అణచిపెట్టే ఆ అవకాశం నీ జీవితంలో ఉందా అని ఆలోచించాడు అని అందుకని నీవే కోరికలతో ఈరోజు నింపబడి ఉన్నావు నీరోజు నువ్వు కోరికలు నువ్వు కోరుకోవచ్చు అని నీ ఇష్టానుసారంగా నువ్వు కోరుకోవడానికి కుదరదు ఈరోజు నీకు స్వాతంత్రం ఉందని నేను ఇష్టానుసారంగా నువ్వు అయిపోద్దు లోకంలో నీకు తెలియకుండా మంచితనం ఉంది నీ జీవితంలోనే మంచి నేను మంచిగా ఉండాలి కదా ప్రేమ చూపించాలి కదా నేను అందుకనే స్నేహితులు ఈరోజు కొంతమంది అంటా అంటారు యోనోస్థలు వచ్చి నా దగ్గరికి ఏమంటారు తెలుసా అన్న ఈరోజు నేను చర్చకి రమ్మంటే నువ్వు సినిమాకి రా అని అడుగుతున్నారు నన్ను ఏం అని అడుగుతున్నారు అంటే నువ్వు నిజమైన విశ్వాసంగా లేవు నువ్వు నిజమైన విశ్వాసం అంటే నీ జీవితాల ఫలాలు కనిపిస్తాయి దేవుడు చేస్తున్న అద్భుతాలు కనిపిస్తాయి దేవుడు చేస్తున్న ఆశ్చర్యాలు కనిపిస్తాయి అప్పుడు వారు అన్నిలో వచ్చి లోకంలో ఉన్న వారు వచ్చి చెడు మార్గంలోకి వెళ్ళే ఆలోచనలు నీ దగ్గరికి రావు నీవు నీ దేవుడు ఎవరో అని అడుగుతానికి వస్తారు నీ దగ్గరికి అది ఈరోజు అర్థం కాని సమస్య ఈరోజు మనుషుడికి ఈరోజు నీ కోరికలు నువ్వు పెట్టుకుని నీ స్వార్థం నువ్వు పెట్టుకుని నీ లాభం నీవు పెట్టుకుని నీకు అనుకూలత నువ్వు పెట్టుకుని నువ్వు దేవుడు చేయవలసిన కార్యాన్ని నువ్వు కోరుతున్న వల్ల నీకు విజయం కలగట్లా అందుకని ఈరోజు నీ ఇష్టం నీ ఇష్టం ఈరోజు లోకంలో నువ్వు ఎంత స్పీడ్గా వెళ్తావు నీ ఇష్టం ఏది నువ్వు కోరుకుంటావో ఇష్టం నువ్వు ఎంతసేపు నెట్లో కలుగుకుంటావు నీ ఇష్టం ఎంతసేపు నువ్వు స్నేహితులతో నీ ఫ్రెండ్స్తో నీ బాయ్ ఫ్రెండ్స్తో నీ గర్ల్ ఫ్రెండ్స్తో నువ్వు మాట్లాడుకుంటావు లేకపోతే నువ్వు తాగుతావు నువ్వు డ్రగ్స్ వేసుకుంటావు సిగరెట్ కాల్చుతావు నీ ఇష్టం నువ్వు కోరుకో ఏదైనా చేసుకో నీ ఇష్టమనే చెప్తున్నాడు దేవుడు ఇప్పుడు కూడా ఏది బలవంతం చేయట్లా ఆ ఇష్టాన్ని నువ్వు ఎలా మార్చాలని ఆశిస్తున్నావు ఆ ఇష్టాన్ని నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా ఈ దినం గత సంవత్సరంలో అలాగే ఉంది దేవుడు ఈరోజు నీకు రెండో అవకాశం ఇస్తున్నాడు ఈ సంవత్సరంలో ఆ రెండో అవకాశం ఇస్తున్నప్పుడు నీ కోరికలు ఉండబోతున్నాయి నీ ఇష్టమే చేసుకోవాలనుకుంటున్నావా లేకపోతే నీ దేవునికి అప్పచెపుతావా మంచిది కావాలంటే శ్రేష్టమైనది కావాలంటే విలువైన జీవితాన్ని కావాలంటే సమృద్ధితో నింపబడిన జీవితం కావాలంటే సమాధానంతో నింపబడిన జీవితం కావాలంటే దేవుడు దేవుడిని జీవితంలో ఇస్తున్న జ్ఞానాన్ని నువ్వు సంపాదించాలనుకున్నప్పుడే నీకు విజయం కలుగుతుంది అండి సామెతలు పదకొండు పద్నాలుగులోనే ఒక మాట ఉంటుంది నాయకులు లేని జనులు చెడిపోదురు నాయకులు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము నీరోజు ఆలోచనకర ఆలోచనకర్తలు అంటే ఎవరు దేవుని వాక్యంతో నిపబడిన వారు దైవ బిడ్డలు దేవుని బిడ్డలు వాక్యం ప్రకారం జీవించిన వారు వాక్యం నువ్వు ధ్యానిస్తున్నవారు ఈరోజు నువ్వు యూట్యూబ్లోకి వెళ్తే ఎంతోమంది వాక్యం వారు ఉన్నారు లాభాలకు బోధిస్తున్న వారు ఉన్నారు దేవుని క్రియలు సంపాదించుకుని దేవుని స్వార్థను ఎదచల్లాలనుకుని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఏది నక్లియో ఏది నిజమో నువ్వు తెలుసుకోవాలంటే నీ దేవునితో నడువు నువ్వు అందుకే దేవునితో నడవాలంటే ఈ ఆలోచనకర్త దగ్గరికి రా నువ్వు వాక్యం దగ్గరికి రా ఆయన ఆత్మతో నడిపిబడే జీవితం సంపాదించు ఆయన ఆత్మతో నువ్వు నడిపింపబడుతూ ఉంటే నీవు నీ నీ త్రోవలు ఎక్కడ తప్పిపోయావో నీ ఉద్దేశాలు ఎక్కడ తప్పిపోయినావో నీ తప్పులు ఎక్కడున్నావో నీ ఆలోచనలు తప్పు నీ ఆలోచించి చేసిన తప్పులు ఎక్కడున్నావో నీ స్వా సా నీ సామర్థ్యంతో చేసిన తప్పులు ఎక్కడున్నావో అన్నీ బయలుపరుస్తాడు అప్పుడే దేవుడు నీకు కావాల్సిన విజయం ఇస్తాడు ఈ నూతన సంవత్సరంలో నూతన నిర్ణయాలతో ప్రారంభిస్తే నూతన క్రియలు నీ జీవితంలో అనుగ్రహింపబడతాయండి